హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూయబోతున్నాం రెడ్మీ K20 బ్యాక్ గ్లాస్ మరియు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేయబోతున్నాం. రెడ్మీ K20 మొబైల్ ఫ్రెండ్స్, పెద్ద మోడలు, బ్యాక్ కూడా గ్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి పగిలిపోయింది చూడండి, టోటల్ గ్లాస్ ఉంటుంది, కింద పడడం వల్ల పగిలిపోయింది. మనం ఇప్పుడు ఆ గ్లాస్ తీసేసి కొత్త గ్లాస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. గ్లాస్ని ముందుగా మనం బ్లోర్తో హీట్ చేసుకొని తీసేసుకోవాలి, పగిలిపోయింది. అది గ్లాస్ కాబట్టి మనం డైరెక్ట్ తీయలేము, గమేష్ అతికి చెంది ఉంటుంది కంపెనీ నుంచి. కాబట్టి మనం దాన్ని బ్లోర్ ద్వారా హీట్ చేసుకొని తీయడం ముందుగా. హీటు ఏరు రెండు చూసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా వేడి అయి ఆ గమ్ అనేది ఆ మొబైల్ నుంచి రిలీజ్ చేసిన తర్వాతనే ఆ బ్యాక్ గ్లాస్ అనేది మనకు బయటకు తీయడానికి వీలు ఉంటుంది. చూద్దాం, వేడి అయిపోయింది కదా, తీసి చూద్దాం. అయినా కష్టంగానే ఉంది. కొద్దిగా వెళ్తుంది కాబట్టి నెమ్మదిగా మనం బ్లోర్తో తీసేసుకుందాం. హీట్ చేస్తూ ట్విజర్తో నెమ్మదిగా తీయాలి. ఇది పగలకుండా తీయడం సాధ్యం కాదు, డైరెక్ట్ తీయాలంటే పగిలిపోతుంది ఖచ్చితంగా. బ్లోర్తోని నెమ్మది నెమ్మదిగా దాని గమ్ని రిలీజ్ చేస్తూ తీసుకుందాం. హీట్ చేస్తే మొబైల్ నుంచి గ్లాస్ని గమ్ అనేది అది డివైడ్ చేసేస్తుంది, కాబట్టి మనకు తీయడానికి అనువుగా ఉంటుంది. వెళ్తుంది చూడండి, హీట్ చేస్తే తప్ప అది తీయలేము మనం. చూడండి ఎట్లా పగిలిపోతుంది మొత్తం. మనం డిస్ప్లే చేయాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా బ్యాక్ మళ్ళీ పగిలిపోతుంది, చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది పగిలింది కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ పగలకుండా తీయలేము, ఖచ్చితంగా ముక్కలు ముక్కలు అయిపోవాల్సిందే. చూడండి ఎంత పగిలిపోతుంది మొత్తం. చూడండి ఎలా పగిలిందో, వెళ్ళిపోయింది. దాంతోపాటు అతుక్కునే స్క్రూ వచ్చింది కాబట్టి మనం అది అక్కడే పెట్టేద్దాం స్క్రూని. రౌండ్ గమేష్ అతికిచ్చి ఉంటుంది కాబట్టి చూడండి ఎట్లా వెళ్ళిపోయింది మొత్తం. ఇది కొత్త గ్లాస్ ఫ్రెండ్స్, గ్లాస్ ఇది. మామూలుగా అయితే ఫైబర్ది కూడా దొరుకుతుంది, కానీ ఇది ఒరిజినల్ కేర్ నుంచి తెప్పించింది గ్లాస్ కాబట్టి వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి. సేమ్ టు సేమ్ ఉంది చూడండి. ముందుగా మనం గ్లాస్ తీసిన తర్వాత అక్కడంతా డస్ట్ ఉంది కాబట్టి క్లీన్ చేసేసుకుందాం. మళ్ళీ శుభ్రంగా శుభ్రం చేసిన తర్వాతనే అది గ్లాస్ అతికిస్తే బాగా అతుక్కుంటుంది, లేదంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది. బ్రష్తో మొత్తం డస్ట్ని క్లీన్ చేసేద్దాం ఫస్ట్. చూడండి ఎంత డస్ట్ ఉంది. మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత గట్టిగా అతుక్కుంటుంది. చూడండి సేమ్ ఉంది, కొత్త మొబైల్ కనబడుతుంది కదా. స్టిక్కర్ ఉంది ఫ్రెండ్స్, గమ్ మనం పెట్టాల్సిన అవసరం ఉండదు, ఒరిజినల్ కేర్ దానికి స్టిక్కర్ వస్తుంది. దానికి గమ్ అతికిచ్చి వస్తుంది కాబట్టి మనం సపరేట్గా గమ్ వేసి అతికేయాల్సిన అవసరం ఉండదు. స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ మనం పెట్టేస్తే అతుక్కుంటుంది. చూడండి స్టిక్కర్ వేసింది ఉంది, కింద మొత్తం గమ్ వేసి ఫినిషింగ్ కొత్త, ఇంతకుముందు మనం తీసింది ఎట్లా ఉందో అట్లనే ఉంది. చూడండి మొత్తం గమ్ ఉంది, మన కొత్తగా గమ్ అక్కడ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం క్లీన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ పెట్టేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతే, సరిగా కూర్చుందో లేదో చూసుకొని టోటల్ ఒకసారి గమ్తో గమ్ ఉన్నది చోట మొత్తం ప్రెస్ చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుంది.
టోటల్ చూడండి, కొత్త మొబైల్లా కనబడుతుంది. కొత్త మొబైల్ ఇప్పుడే బాక్స్ నుంచి తీసినంత అందంగా ఉంది. చూడండి పాతది కొత్తది, ఇంకా పాతదానికంటే కొత్తది ఇంకా బాగుంది. కలర్ పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి కలర్ పోయే అవకాశం అసలే లేదు. సేమ్ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ గ్లాస్ మార్చుకుందాం మనం. ఫ్రంట్ చూడండి పగిలిపోయింది మొత్తం. మన దగ్గర ఫ్రంట్ గ్లాస్ కూడా మంచి గ్లాస్ ఉంది, డి ప్లస్ గ్లాసు, సూపర్ డి ప్లస్, బాగుంటుంది. ఈ ఫ్రంట్ గ్లాస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏంటంటే ఒకవేళ అనుకోకుండా మొబైల్ చేయి జారిపడ్డా ఇగో ఇలా పైన గ్లాస్ పగులుతుందే తప్ప మనకు లోపల గ్లాస్ డిస్ప్లేని కానీ టచ్ని కానీ పగలకుండా కాపాడుతుంది. టెంపర్డ్ కాకుండా ఏదైనా డి ప్లస్, హెచ్డి గ్లాసు అలాంటివి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. పాత గ్లాస్ తీసేద్దాం మనం. పాత గ్లాస్ తీసేసి ముందుగా మొబైల్ని బాగా క్లీన్ చేసేయాలి. అస్సలు డస్ట్ ఉండకూడదు దానిపైన. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే కొత్త గ్లాస్ని వేయాలి. చూడండి పూర్తిగా క్లీన్ అయిపోయింది. ఏంటంటే కొంచెం చిన్న డస్ట్ ఉన్నా కూడా బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ బబుల్స్ వెళ్ళవు కాబట్టి టోటల్ క్లీన్ చేసుకుందాం మనం. దాన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాతే గ్లాస్ వేద్దాం. ఓకే, గ్లాస్ పెట్టేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎయిర్ ఎలా వెళ్ళిపోతుందో. ఓకే ఓకే ఓకే, ఫినిష్ కంప్లీట్. ఒక్క బబుల్ కూడా రాలేదు చూడండి, ఎంత నీట్గా ఉంది. ఇప్పుడే బాక్స్ నుంచి ఓపెన్ చేసిన మొబైల్లా కనబడుతుంది చూడండి, చిన్న బబుల్ కూడా రాలేదు. డీప్ ప్లస్ కాబట్టి బాగుంటుంది. మీరు వేయించుకున్న మీ మొబైల్కి డీప్ ప్లస్ కానీ ఫుల్ హెచ్డి గ్లాస్ కానీ వేయించుకోండి. చూడండి ఇప్పుడే కొత్త మొబైల్ తీసిన మొబైల్లా కనబడుతుంది. ముందు స్టార్టింగ్లో మొబైల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఒకటి బ్యాక్ పవర్ చేసుకొని జాగ్రత్త కాపాడుకోవాలి. ఓకే థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.